హెల్లో మా డియర్ ఛాంప్స్ వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు నైన్త్ అండ్ టెన్త్ గాయస్ అకాడమిక్ స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ కొత్త క్లాస్కి వెళ్తుంటారు రైట్ సో అట్లాగే ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎయిత్ నుంచి నైన్త్కి వస్తున్నారో సో కొన్ని చేంజెస్ అనేవి కావాలి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫేస్ చేసే ఉంటారు ఒకవేళ ఎవరికైనా సబ్జెక్ట్స్ కానీ స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళకి సో ఈ టైంలో ఏంటంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవడం అవసరం మరి అంత పెద్ద విషయాలు ఏం కావు అవి కంప్లీట్ లైఫ్ చేంజింగ్ విషయాలు కాదు బట్ మీ అకాడమిక్ ఇయర్ని చేంజ్ చేయొచ్చు ఈ అలవాట్లు కానీ ఈ విషయాలు కానీ మీరు కొంచెం కంట్రోల్లో ఉంచి మీరు జాగ్రత్త కనుక తీసుకుంటే కొంచెం చేంజ్ అనేది ఈజీనెస్ అని కానీ వస్తుంది మరి ఎట్లాంటివి చేయొద్దు అంటే ఏం చేయొద్దు అనేవి ఈరోజు మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం సో ఎయిత్కి ఎందుకు వస్తుంది అంటే నైన్త్కి వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా ఎయిత్ వరకు కంప్లీట్గా నార్మల్ మీరు చదివే విషయాలన్నీ కూడా రెగ్యులర్గా ఉండే ఉంటాయి కామన్ టాపిక్స్ అయి ఉంటాయి ఎక్కడ కూడా సబ్జెక్ట్ డీప్గా వెళ్ళరు మీరు కానీ నైన్త్కి వచ్చేసరికి అదొక ఇంపార్టెంట్ ఇదొక ఇంపార్టెంట్ ఫేజ్ మీ లైఫ్లో ఒక చేంజింగ్ ఫేజ్ అనమాట ఎయిత్ వరకే ఆడుతూ పాడుతూ బాగా చదువుంటారు బట్ నైన్త్కి వచ్చేసరికి ఏంటంటే టెన్త్ క్లాస్తో సమానంగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టెన్త్ క్లాస్ కన్నా కూడా నైన్త్ హార్డర్ మీరు ఎక్కడ ఎవరిని అడిగినా మీ సీనియర్స్ని అడిగినా కూడా వాళ్ళు ఇదే చెప్తారు టెన్త్ చాలా ఈజీ కానీ టెన్త్ కన్నా కూడా నైన్త్లో మేము ఎక్కువ కష్టపడ్డామని మరి నైన్త్లో అంత కష్టపడ్డానికి ఏముంది అసలు ఎందుకు అంత బర్డెన్గా కానీ ఎక్కువ ఎక్కువ టఫ్గా కానీ ఫీల్ అవుతున్నారు అని అంటే అందులో టఫ్నెస్ ఏమీ లేదు కాకపోతే మీరు ఎయిత్లో ఉన్న మైండ్ సెట్ ఉంటుంది కదా సో దాన్ని పట్టుకొని మీరు నైన్త్ కూడా కంప్లీట్ చేద్దామని అనుకుంటే అక్కడ మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు ఓకే సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎయిత్ వరకు చదివింది వేరు ఇప్పుడు ఎయిత్కి వచ్చేసరికి ఇప్పుడు కంప్లీట్గా ఒక జంప్ ఇది ఓకే నైన్త్ టెన్త్ అనేవి రెండు కూడా ఒకటే ఒకటే దారిలో ఒకటే వేలో ఉంటాయి ఇవి రెండు కూడా ఎందుకంటే టెన్త్లో మీరు బోర్డ్ ఎగ్జామ్స్ ఇస్తారు ఓకే బట్ నైన్త్లో బోర్డ్ ఎగ్జామ్ ఇవ్వరు కానీ సిలబస్ కానీ ప్యాటర్న్ కానీ కంప్లీట్గా అలాగే ఉంటుంది నైన్త్లోనే మిమ్మల్ని టెన్త్ ఎగ్జామ్స్కి ఎట్లా టెన్త్ ఎగ్జామ్స్ ఇవ్వడానికి అంటే ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు నైన్త్లో కాబట్టి మీకు టఫ్ అనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం సిలబస్లో కూడా సబ్జెక్ట్లో కొంచెం డెప్త్ ఉంటుంది ఇట్ సో ఇంతకుముందు మీరు చదివిందంతా ఒక ఎత్తు ఇప్పుడు చదవబోయేది ఒక ఎత్తు మీరు ఇప్పుడు చదివే నైన్త్ లెవెన్త్కి సమానం టెన్త్ ట్వెల్త్కి సమానం అంటే మీరు లెవెన్త్లో ఏ ఏ కాన్సెప్ట్స్ అయితే చదవబోతున్నారో వాటికి సంబంధించిన బేసిక్స్ అన్నీ కూడా నైన్త్లో ఉన్నాయి ట్వెల్త్లో ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ టెన్త్లో ఉన్నాయి కాబట్టి మీరు టెన్త్లో మాత్రమే నేను బోర్డ్ ఎగ్జామ్ ఇస్తున్నాను కదా సో మనం ఏదన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం మీ నైన్త్ లైట్ తీసుకుందాం అని అనుకుని ఉంటే ఎవరైనా అట్లా అనుకుని ఉంటే ప్లీజ్ కొంచెం ఇప్పటి నుంచే కొంచెం సీరియస్గా తీసుకోండి సీరియస్గా తీసుకోండి అంటే మళ్ళీ దాన్ని రోజు బుక్స్ పట్టుకొని ఇరవై నాలుగు గంటలు బుక్స్ పట్టుకొని ఉండాలని అనట్లేదు కానీ మీరు చేంజెస్ ఏవైతే కొన్ని మిస్టేక్స్ అంటే ఇప్పటివరకు మిస్టేక్స్ అని అనట్లేదు ఇప్పటివరకు అయితే మీరు ఫాలో అవుతూ వచ్చిన అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చేంజ్ చేసుకోండి మరి అట్లాంటి అలవాట్లు చేంజ్ చేసుకోవాల్సిన అలవాట్లు ఏమున్నాయి ఓకే సో ఏమేం డిఫరెన్సెస్ కానీ ఇప్పుడు నార్మల్గా టెన్ నైన్త్కి వచ్చామనంటే బుక్స్ కానీ రైట్ దాని తర్వాత క్లాసెస్ని ఫాలో అయ్యే విధానం కానీ సబ్జెక్ట్స్ కూడా మీకు చేంజ్ ఉంటాయి ముందు ఎయిత్ వరకు అంటే అన్నీ ఒకే దాంట్లో ఉండేవి కానీ ఇప్పుడు నైన్త్కి వచ్చేసరికి ఈవెన్ సైన్స్ సబ్జెక్టే తీసుకుంటే అందులో మళ్ళీ త్రీ పార్ట్స్ అయిపోయినాయి ఒకటి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అని సో ఇట్లాంటి సబ్జెక్ట్ అనేది ఇండివిజువల్గా చదువుకోవడం స్టార్ట్ చేస్తారు ఓవరాల్ ఓవరాల్గా చదువుకున్నారు ఇప్పుడు ఇండివిజువల్గా చదువుతున్నారంటే ఆ సబ్జెక్ట్లో ఎంతో కొంత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు రైట్ సో అట్లాంటప్పుడు చేసే ఒక ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే స్టార్టింగ్ టూ లేట్ సో ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే మనకిప్పుడు బోర్డ్ ఎగ్జామ్ లేదు కదా నైన్త్లో లేదు కదా అండ్ ఇప్పుడే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచే చదవడం అనవసరమా కొంచెం టైం తీసుకుందాం మనకి ఇంకా మస్తు టైం ఉంది ఒక టూ త్రీ మంత్స్ అయిపోయినాక స్టార్ట్ చేసినా కూడా మనం వాళ్ళతో పాటు రేస్లో ఫాలో అయిపోవచ్చు మనకున్న టాలెంట్కి అని అనుకుంటారు కానీ మీరెంత జీనియస్ అయినా మీరెంత టాపర్ అయినా మీరు ఎంత ఫాస్ట్ లెర్నర్ అయినా కూడా మీరు ఒకవేళ లేట్గా స్టార్ట్ చేసినట్లయితే ఆ ఎంతో కొంత ఇంపార్టెన్స్ అనేది ఆ ఉన్న ఇంపార్టెన్స్ అనేది మీరు మిస్ అవుతారు ఓకే లేదు అని అనుకుంటే ఈ టూ మంత్స్ కానీ ఇప్పుడు మీరు నెగ్లెక్ట్ చేసిన ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ పీరియడ్లో మీరు ఏం చేస్తారు అంత ఫోకస్ చేయకపోతే మీ మైండ్ మొత్తం ఖాళీ అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఎయిత్ వరకు చదువుకున్నది కానీ లేకపోతే ఇప్పుడు నైన్ తర్వాత చదువుపోయేదానికి మధ్యలో మైండ్ అంతా ఖాళీగా ఉండడం వల్ల అప్పుడేమవుతుంది కంప్లీట్ కంప్లీట్గా సరే మీరు అనుకుంటారు లేదు నేను ఈ టూ మంత్స్ కరెక్ట్గా వేరే ఏమన్నా వేరే వాటిపైన ఫోకస్ చేస్తాను దాని తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు నైన్త్ క్లాస్కి వస్తానని అనుకుంటే ఏమో ఈ టూ మంత్స్లో మీకు ఇంట్రెస్ట్ పోవచ్చేమో లేదంటే మై మీ మైండ్ ఇంకా డైవర్ట్ అవ్వచ్చేమో కాబట్టి లేట్గా స్టార్ట్ చేసే ఉద్దేశం ఏదైనా ఉంటే అది ఇప్పటి నుంచే దాన్ని మానేయండి ఓకే అకాడమిక్ మీరు రెగ్యులర్గా ఇప్పుడు స్టార్ట్ అయ్యి అకాడమిక్ ఇప్పుడే స్టార్ట్ అయింది స్కూల్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే సిలబస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఇప్పటి నుంచే పొద్దున నైన్కి స్కూల్ స్టార్ట్ అయితే ఈవినింగ్ నైన్ వరకు ఏదో ఒకటి చదువుతూ ఉండమని మేమేం చెప్పట్లేదు కానీ జస్ట్ అట్లీస్ట్ స్కూల్లో చెప్పిన విషయాలని ఇంటికి వచ్చాక అట్లీస్ట్ ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలు లేదంటే అర్థం కాకపోతే అర్థం వరకు ఎవరి దగ్గరైనా చెప్పించుకోవడమో లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో మీరు సెల్ఫ్ స్టడీ చేసుకోవడమో లేదంటే ఇట్లాంటి క్లాసెస్ ఫాలో అవ్వడమో చేస్తే చాలు మీరు సపరేట్గా దానికి పైన గంటలు గంటలు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇది స్టార్టింగ్ కాబట్టి బట్ ఆన్ యూ హ్యావ్ టు రివైజ్ ద థింగ్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద థింగ్స్ కాబట్టి స్టార్టింగ్ ఇది స్టార్టింగే కదా అని నెగ్లెక్ట్ చేయకండి లేట్గా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకండి ప్రిపరేషన్ అనట్లేదు రీడింగ్ అనేది స్టార్ట్ చేయకండి అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ నాట్ డూయింగ్ సెల్ఫ్ స్టడీ ఇప్పుడు ఏదైనా కానీ ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత మనకి మనం దానిపైన ఫోకస్ చేయకపోతే మనకి మనం ఎఫర్ట్స్ పెట్టకపోతే అది ఎంతవరకు అర్థమైందన్న విషయం మీకు కూడా తెలీదు ఓకే ఇప్పుడు చాలామంది వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు ఓకే ఇప్పుడు టాపర్ అని అనుకుంటే ఇప్పుడు క్లాస్లో మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూడండి అండ్ క్లాస్లో ఒక నార్మల్గా మార్క్స్ గెయిన్ స్కోర్ చేసే వాళ్ళని చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఉన్న కాన్ఫిడెన్స్ నార్మల్ మార్క్స్ గెయిన్ చేసే వాళ్ళకి ఉంటుందా ఉండదు ఎందుకు అని అంటే వాళ్ళ మీద వాళ్ళు టైం స్పెండ్ చేయట్లేదు ఓకే వాళ్ళకి వాళ్ళుగా టైం స్పెండ్ చేయట్లేదు ఎవరో ఒకరు స్పూన్ ఫీడ్ చేస్తేనో లేకపోతే క్లా కచ్చితంగా చదువు చదువు అని బలవంత పెడితేనో చదువుతున్నారు తప్ప నాకు ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఈ చాప్టర్ అనేది మ్యామ్ స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు లేదంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ఇంతవరకు అర్థమైంది మరి దీని తర్వాత నాకు ఎక్కడ లాగ్ ఉంది నాకు అర్థం కాలేదు లేకపోతే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు ఇంకా ఎక్కడ డౌట్స్ ఏమి ఉన్నాయి ఇప్పుడు మనకి ఏది కూడా వినగానే డౌట్ రాదు ఓకే ఇప్పుడు అంతెందుకు మీరు ఒక క్లాస్ వింటే స్కూల్లోనే కానీ లేకపోతే ఎక్కడైనా క్లాస్ వింటే వరకు మీకు డౌట్ రాకపోవచ్చు అంత పర్ఫెక్ట్గానే ఉంది అని అనిపించవచ్చు కానీ క్లాస్ ఇమ్మీడియట్గా మీకు ఒక టెస్ట్ పెట్టారు లేదంటే క్లాస్ మధ్యలో ఇమ్మీడియట్గా మిమ్మల్ని లేపి ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఆన్సర్ చేయగలరా మేబీ అప్పటికప్పుడు చేస్తారేమో ఒక వారం తర్వాత చేస్త అడిగితే సేమ్ టాపిక్కి సంబంధించింది చేయలేరు ఎందుకు అని అంటే ఆ నిమిషాన్ని మీకు ఆ విషయం మీకు అర్థమైంది కానీ దాని తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడమో రివైజ్ చేయడమో అది లేదు కాబట్టి మీ మైండ్ నుంచి ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోయింది సో మన బ్రెయిన్కి ఉండే ఇది ఒక డీఫాల్ట్ ఫంక్షనాలిటీ ఏంటంటే దీంట్లో నుంచి మనం డిలీట్ చేయకుండానే ఇప్పుడు వాట్సాప్లో కానీ మన మొబైల్లో కానీ గ్యాలరీలో నుంచి మనం పర్టికులర్గా మాన్యువల్గా డిలీట్ చేస్తేనే డిలీట్ అయిపోతాయి కానీ మన మైండ్ అట్లా కాదు అది సెల్ఫ్గా అదే డిలీట్ చేసుకుంటూ పోతుంది కాబట్టి మనం ఏం చేయాలి మనం రిమైండ్ చేయాలి ఓకే నువ్వు ఇది చదువుకున్నావు నువ్వు ఇంత చదువుకున్నావు ఈ ఈ టాపిక్స్లో ఇవి ఇది విషయాలు అనేది మనమే మన మైండ్కి రిమైండ్ చేయాలి అట్లా రిమైండ్ చేయాలంటే బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి చెప్తే అది కాదు బయట నుంచి ఎంతవరకు చెప్పినా అది వేస్ట్ అది కాబట్టి మీకు మీరుగా సెల్ఫ్ స్టడీ చేయాలి ఓకే సో దీన్ని మీకు ఇప్పుడు అలవాటు చేసుకుంటేనే ఇప్పటివరకు మీకు ఉండకపోవచ్చు నో ప్రాబ్లం కానీ నైన్త్ క్లాస్లో అలవాటు చేసుకుంటేనే ఇంకా ముందుకి వెళ్ళేటప్పటికి ఈజీ అవుతుంది లేకపోతే అదొక బర్డెన్ అవుతుంది అండ్ దెన్ నాట్ మేకింగ్ షార్ట్ నోట్స్ ఇప్పుడు నైన్త్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ షార్ట్ నోట్స్ అంటే ఏంటో పెద్దగా తెలియకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్కి షార్ట్ నోట్స్ అంటే తెలియదు సో షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు స్కూల్లో ఇప్పటివరకు నా ఎయిత్కి వరకు మీరు స్కూల్లో టీచర్ ఏదైనా చెప్తే క్లాస్లో వరకు మ్యామ్ అక్కడ బోర్డు మీద ఏది రాస్తే మీరు నోట్స్లో అదే రాసుకుంటారు రైట్ లేదు అని అంటే క్లాస్ చెప్పేటప్పుడు మీకు ఏ పాయింట్ అర్థమైతే ఆ పాయింట్ రాసుకుంటారు కదా సో అది ఎప్పటివరకీ అది రన్నింగ్ నోట్స్ అని అంటాం ఓకే సో రన్నింగ్ అది ఇప్పటివరకు మీకు ఉన్న నోట్స్ అని అంటే అది మాత్రమే తెలుసు అది రన్నింగ్ నోట్స్ కానీ షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే మీరు ఒక చాప్టర్ని చదివిన తర్వాత అందులో ఓవరాల్గా మీకు అర్థమైన విషయం ఏంటి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి దేనిపైన ఫోకస్ చేయాలి అనే ఒక 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 టెన్ ఫిఫ్టీన్ పేజెస్ టెక్స్ట్ బుక్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పేజెస్ ఉన్న చాప్టర్ని మీ నోట్స్లో ఒక త్రీ ఆర్ టూ పేజెస్లో కంప్లీట్ చేసేయడం ఇప్పుడు అర్థమైందా కంప్లీట్ సమ్మరీ అనమాట షార్ట్ నోట్స్ అంటే ఒక కంప్లీట్ ఒక ఎంత పెద్ద లెక్చర్ అయినా కానీ దాని సమ్మరీని మనం రాసుకోవడం ఓకే ఆ సమరీ ఎప్పుడు పాజిబుల్ అవుతుంది మనం ఆ చాప్టర్ని ఫినిష్ చేసినప్పుడు పా పాజిబుల్ అవుతుంది అది అర్థమైనప్పుడు మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతాం సో ఇప్పటివరకు మీరు చేసి ఉండకపోవచ్చు సో ఈ కానీ ఫర్దర్ క్లాసెస్లో ఈవెన్ టెన్త్ క్లాస్లో కానీ లెవెన్త్ ట్వెల్త్ ఇట్లా అప్కమింగ్ క్లాసెస్ అన్నిట్లో కూడా మీరు ఎంత ముందుకెళ్ళినా కానీ అక్కడ షార్ట్ నోట్స్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది మీ ఇంపార్టెన్స్ ఏంటి మ్యామ్ అని అనుకుంటే జనరల్గా ఎందుకు ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ అనేది చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు కొత్తగా వింటున్నారు షార్ట్ నోట్స్ గురించి కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు ఒక చాప్టర్ ఉంది మీకు ఓకే నైన్త్ క్లాస్లో ఉన్న ఏదో ఒక చాప్టర్ తీసుకోండి సరే మోషన్ అనే చాప్టర్ ఉంది ఓకే సో మోషన్ అనే చాప్టర్ మీద మీరు ఫస్ట్ ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు దానిపైన ఎంత ఒక ఒక ఫైవ్ అవర్స్ టైం స్పెండ్ చేశారు ఫైన్ లేదంటే హాఫ్ చదివినా కూడా ఒక టూ డేస్ టైం స్పెండ్ చేశారు ఆ చాప్టర్ పైన మీకు అర్థమైంది ఫైన్ బాగానే ఉంది చాలా బాగా అర్థమైంది అర్థమైంది కదా అని మీరు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ ఇంకొక వన్ మంత్ గ్యాప్ ఇచ్చి దాని తర్వాత చదవడం స్టార్ట్ చేశారు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ టూ డేస్ స్పెండ్ చేస్తారా సేమ్ చాప్టర్ పైన సరే దీనిపైన మ్యామ్ నాకు ఫుల్ టైం ఉంది నాకు వేరే పనేం లేదు నేను బుక్స్ మీదనే కూర్చుంటున్నాను ఐ మీన్ నాకు చదవడం తప్ప వేరే ధ్యాస ఏం లేదు సో నాకు చదువు టైం ఉంది కాబట్టి నేను చదువుతున్నాను అనుకుంటే ఇప్పుడు మోషన్ అనే చాప్టర్కి రెండు రోజులు అంటే వన్ మంత్ గ్యాప్లోనే టూ డేస్ అక్కడ ఇక్కడ టూ డేస్ ఫోర్ డేస్ స్పెండ్ చేసావు అంటే దాని తర్వాత మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ టూ డేస్ స్పెండ్ చేస్తావా అట్లా సరే మరి ఒక మోషన్ చాప్టర్కే తీసుకుంటే ఫిజిక్స్లో ఉన్న మిగిలిన చాప్టర్ సంగతి ఏంటి అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ సంగతి ఏంటి అంత టైం లేదు కదా అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అని అంతే సో మీరు ఎంతసేపు చదువుకుంటూ కూర్చుంటే మీ పర్సనల్ లైఫ్ ఏం కావాలి ఫ్యామిలీ లైఫ్ కానీ లేకపోతే బయట స్పోర్ట్స్ కానీ వేరే వేరే వాటికి మీ టైం స్పెండ్ చేయాలి కదా హెల్దీగా సో కాబట్టి మీ టైంని సేవ్ చేయడానికి మీరు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మన అది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి సో అప్కమింగ్ వీడియోస్లో మేము చెప్తాం షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా బట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే షార్ట్ నోట్స్ని ఇప్పటి నుంచే నైన్త్ క్లాస్ నుంచే ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అప్పుడు మీకు టెన్త్కి ఇంకా ఈజీ అవుతుంది గాట్ ఇట్ అండ్ నెక్స్ట్ అప్ ఎస్ సో సో మెనీ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మగప్ అయిపోతుంటారు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మగప్ చేస్తుంటారు అండ్ ఆ విషయం ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏంటంటే మగప్ చేస్తున్న విషయం ఆ చదివేవాడికి కూడా తెలియదు గాట్ ఇట్ సో చాలా మంది స్టూడెంట్స్ నేను చదువుతున్నాను అనుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే విషయాల్ని బట్టి పట్టేస్తున్నారు ఆ కాన్సెప్ట్ అర్థం కాకున్నా కూడా ఆ లైన్స్ని కానీ లేకపోతే ఆ పేరాస్ని కానీ చదివి చదివి అది మైండ్లో కుక్కేస్తున్నారు సో దీనివల్ల ఏమంటే విషయాలు ఎక్కువ అప్పటికప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ గుర్తుంటాయేమో దాని తర్వాత గుర్తుండవు ఓకే మరి ఇట్లాంటి మగప్ మరి నేను మగప్ చేస్తున్నానా లేదా నేను నిజంగా కాన్సెప్ట్ నాకు అర్థమైందా లేదా మరి ఇట్లాంటి విషయాలని తెలుసుకోవడం ఎట్లా మ్యామ్ నేను చదివే మగప్ చేస్తున్న వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా డిఫరెన్స్ తెలుసుకోవడం ఎట్లా అని అంటే ఇప్పుడు మీరు ఒక చాప్టర్ని బుక్ ఓపెన్ చేసి చదివారు అందరూ కూడా చేసేది అదే క్లాస్లో మేడం లేదంటే సార్ క్లాస్ చెప్పడం అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ని ఇంటికి వచ్చాక బుక్ ఓపెన్ చేసి చదువుతున్నారు ఎస్ అందరం అదే చదువుతాం కానీ ఆ చదివింది మగపా లేకపోతే అర్థమైందా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి అని అంటే ఆ కంప్లీట్గా బుక్ క్లోజ్ చేసి మీరు రాయడం స్టార్ట్ చేయండి మీకు ఎంతవరకు అర్థమైంది నేనేం చదివాను అనేది మీకు మీరుగా నోట్స్లో రాయడం ట్రా ట్రై చేయండి అంటే ఇప్పుడు రాసేదేదో మీరు ఏదో ఎగ్జామ్లో రాసే ఖచ్చితంగా డెఫినేషన్ కావాలి గ్రామర్ కావాలి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జస్ట్ మీకేం అర్థమైంది అది ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఇది ఇది ఈ విషయంలో ఇది ఈ కాన్సెప్ట్ ఇది అని కా ఒక టూ త్రీ పేజెస్ రాయడానికి ట్రై చేయండి లేదు రాయడం నాకు బద్దకం మ్యామ్ అని అనుకుంటే మీకన్నా చిన్నపిల్లలు ఉంటారు కదా ఐ మీన్ మీ అక్క చెల్లిళ్ళు లేకపోతే తమ్ముళ్ళు ఉంటారు కదా లేదు అనంటే మీ ఇంట్లో మమ్మీ అప్పుడప్పుడు మమ్మీ నేను ఈ కాన్సెప్ట్ చేస్తా ఒక రెండు నిమిషాలు కాన్సెప్ట్ చెప్తాను విను ఓకే అది వాళ్ళకి ఒకసారి వాళ్ళకి చెప్పండి తమ్ముడికైనా మీకంటే చిన్న వాళ్ళకి మీరు ఒక విషయం అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని అంటే అది మీకెంత బాగా అర్థమైంది అంతే కదా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఒక విషయాన్ని ఎప్పుడు చెప్పగలం మనకి ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే చెప్తాం రైట్ అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఈవెన్ ఆ విషయం మీద అవగాహన లేకున్నా కూడా వాళ్ళకి అర్థమైంది అని అంటే ఇంకా మీరు అక్కడ సూపర్ మీరు మగప్ చేయనట్టు ఓకే మీకు నిజంగా ఆ కాన్సెప్ట్ అర్థమైనట్టు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీరు చదివేటప్పుడు నేను మగప్ చేస్తున్నాను నిజంగానే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చదువుతున్నానా అని గాట్ అండ్ దెన్ లాస్ట్ వన్ సిడరింగ్ క్లాస్ నైన్ యాస్ ఇంపార్టెంట్ సో చాలా మందికి ఏంటంటే క్లాస్ టెన్త్ అనేది చాలా పెద్దది క్లాస్ నైన్త్ అనేది చిన్నది అని అనిపిస్తుంది కానీ నిజానికి ఏంటంటే ఆపోజిట్ క్లాస్ నైన్ ఏ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది క్లాస్ టెన్ అది ఈజీగా అయిపోతుంది ఓకే ఎందుకు ఎందుకు ఎక్కువ మంది కన్సిడర్ చేయరు ఇంపార్టెంట్గా అని అంటే ఇప్పుడు టెన్త్లో మనకి బోర్డ్ ఎగ్జామ్ ఉంది కానీ నైన్త్లో లేదు కదా నైన్త్లో మన స్కూల్లోనే మన టీచర్స్ మధ్యలోనే మన ఫ్రెండ్స్తో పాటే మన మన రోజు చదివిన క్లాస్లోనే కూర్చొని ఎగ్జామ్ రాస్తాం ఓకే కాబట్టి అది అంత ఇంపార్టెంట్ అనిపించదు ఒకవేళ ఏమైనా అటు ఇటు అయినా కానీ ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడనో టీచర్ని అడిగినా కూడా అర్థమయ్యేలా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనో ఇట్లా ఉంటుంది కానీ టెన్త్కి వచ్చేసరికి ఏంటి అప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్ని ఇస్తున్నారు కాబట్టి అది మీకు ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది అది మీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో ఈ రెండింటిని కంపేర్ చేసుకొని నైన్తే కదా మనం టెన్త్ నెక్స్ట్ ఇయర్ చూసుకుందామని ఇంత కేర్లెస్గా ఉండి కూడా నైన్త్లో కరెక్ట్గా చదవరు కానీ నైన్త్ అనేది ఆ ఒక్క ఇయర్ కి మాత్రమే సంబంధించిన విషయం కాదు నైన్త్ అండ్ టెన్త్ అనేది ఈ రెండు కూడా ఒక బంచ్ అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ అనేది ఇవి రెండు కూడా ఒక పేర్ ఓకే నైన్త్ టెన్త్ అని అంటే అది లెవెన్త్ ట్వెల్త్లో లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ లో మీరు చదివే టాపిక్స్ కి ఉన్న ఒక బేసిక్స్ ఇవి అక్కడ మీరు ఎన్నైతే టాపిక్స్ ఎన్నైతే బ్రాంచెస్ చదువుతున్నారో వాటికి సంబంధించిన బ్రాంచ్ టాపిక్స్ అన్ని కూడా బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఇట్ సో కాబట్టి మీరు ఈ వీటిని నైన్త్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి నైన్త్ కూడా టెన్త్ కన్నా కూడా ఇంపార్టెంట్ అసలు కరెక్ట్గా చెప్పాలంటే మీరు నైన్త్లో కనుక కరె కష్టపడితే టెన్త్లో ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోవడం అంటే కష్టపడడం అలవాటైపోవడం కాదు మీరు ఆ ఎన్విరాన్మెంట్ని అలవాటైపోతారు ఆ ఎన్విరాన్మెంట్కి ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి ఆ ప్రిపరేషన్కి గాట్ ఇట్ సో క్లాస్ టెన్త్ని ఎక్కువ చూసి క్లాస్ నైన్త్ తక్కువ చూడడం చేయకండి ఫైన్ అండ్ ఈ ఫైవ్ మిస్టేక్స్ కనుక ఈ ఫైవ్ మిస్కాన్సెప్షన్స్ కనుక మీరు అవాయిడ్ చేయగలిగితే అండ్ మీ క్లాస్ నైన్త్ సూపర్గా ఉంటుంది వాట్ యూస్ గైస్ అండ్ ఇంకేమైనా క్లాస్ నైన్ గురించిన మీకు డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మనం డిస్కస్ చేద్దాం ఏం పర్లేదు ఫైన్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్లాస్ నైన్త్ ప్రిపరేషన్